विष्णु गुरुर्देव महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। प्रेक्षक महाशयुलंदरिकी ఈ ఛానల్ ద్వారా అందరికీ శుభాకాంక్షలతోటి ఈ ప్లవనామ సంవత్సరంలో మనకున్నటువంటి 12 రాశులలో ఒక్కొక్క రాశి గురించి మనం ఈరోజు తెలుసుకోగలుగుతున్నాం। అందులో 8వ రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఈ జూన్ నెలలో ఎలాంటి ఫలితం ఉంటుందో మనం తెలుసుకోబోతున్నాము। వృశ్చిక రాశి వారికి ఘాతవారం శుక్రవారం శుక్రవారం రోజున వృశ్చిక రాశి వారు ఇలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది। అలాగే వృశ్చిక రాశి వారికి రాశ్యాధిపతి కుజుడు కావడ కుజు గ్రహాని ప్రీతికరంగా సద్బ్రాహ్మణుడికి ఎర్రటి వస్త్రంలో కిలంబావ చెప్పున కందులు దానం చేయడం వల్ల రోగ పీడోపశాంతయే అనగా ఇలాంటి అనారోగ్యంగా ఉన్నా కూడా కందులు దానం చేయడం వల్ల ఆరోగ్యం చక్కబడుతుంది। కుజగ్రహాన్ని ప్రీతికరంగా పగడం వ్రతం ధరించడం వల్ల విశేష ఫలితము లభించగలుగుతాది వృశ్చిక రాశి వారికి। వృశ్చిక రాశి వారికి విశాఖ నక్షత్రం 4వ పాదము అనురాధ నక్షత్రం 4 పాదాలు జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు। మీరు విశాఖ నక్షత్ర జాతకులు వృశ్చిక రాశిలో అయినచో కనకపుష్ప రాగం ధరించవలెను। అలాగే అనురాధ నక్షత్ర జాతకులైనచో నీలం రత్నం ధరించవలెను। జ్యేష్ఠ నక్షత్ర జాతకులైనచో ఆకుపచ్చ రత్నం ధరించడం వల్ల ఈ రాశి వారికి ఈ రత్నాలు ధరించడం వల్ల అనుకూలమైన ఫలితాలు లభించగలుగుతాయి గమనించగలరు। అలాగే ఈ మాసమునందున ఈ వృశ్చిక రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి। కొన్నింట జయం చేకూరుతుంది కొందరికి అపజయం జరుగుతుంది। కావున చేయురుత్తి వ్యాపారాలను కూడా ఒక సమయంలో కలిసి రావు। నేత్ర సంబంధ బాధలు ఉంటాయి ఆరోగ్య మందములు ఎక్కువగా ఉంటాయి శిరో బాధలు ఉంటాయి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది గాయాలు తగిలే అవకాశం చాలా ఉంటుంది। అలాగే భార్యాభర్తల మధ్య సరైన అవగాహన బాగా ఉంటుంది చేయురుత్తి వ్యాపారాలను కూడా కలిసి వస్తాయి। కొద్ది వరకు ముందు పదంలో నడిచి వెళ్ళిపోగలుగుతారు జీవితంలో కొద్ది వరకు ఉన్నత స్థితికి రాగలుగుతారు కొందరు అట్టడుగు స్థానానికి వెళ్ళే అవకాశం ఉంటుంది కావున గమనించగలరు। ఈ రాశి వారు వీలైనంత వరకు అమ్మవారికి పంచామృత అభిషేకాలు జరిపించుకోవచ్చును వీలైతే చండీ హోమం గాని చండీ పారాయణం గాని చేసుకున్న ఎడల చాలా వరకు ఉపశమనం కలుగుతుంది। ఖర్చు పెట్టుకొని చేసుకునే వారు కనీసము దేవి భాగవతము పారాయణం చేసుకోవడం వల్ల చదువుకోవడం వల్ల అమ్మవారి యొక్క చరిత్రలు గానం చేయడం వల్ల వినడం వల్ల చాలా వరకు ఉపశమనం కలిగి మంచి పదంలో వెళ్ళగలుగుతారు। కనీసం చివరికి ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అనేటువంటి బీజాక్షరాలతోటి మంత్రోచ్చారణతో జపం చేసుకోవడం వల్ల కూడా చాలా వరకు ఉపశమనం కలిగి అమ్మవారికి అమ్మవారు ఎల్లవేళ మిమ్మల్ని కాపాడుతూ మంచి పదంలో తీసుకుని రాగలుగుతారు। జయ శ్రీమన్నారాయణ ఓ నమః శివాయ।